బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తలింది. లేపాక్షి మండలం గౌరిగానిపల్లికి రహదారి వేయడం లేదని మానంపల్లిలో గౌరిగానిపల్లి గ్రామస్తులు మంత్రిని చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఇన్ఛార్జ్ దీపికను చుట్టుముట్టి తమ గ్రామానికి రహదారి కావాలి అంటూ గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారి నిర్మాణం చేసే విషయం పరిశీలిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చి మంత్రి పెద్దిరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. లేపాక్షి మండలం గౌరిగానిపల్లికి రహదారి వేయలేదంటూ మానంపల్లిలో గౌరిగానిపల్లి గ్రామస్తులు మంత్రిని చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్వప్న, ఈరోజు ఉదయం అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ హిందూపురంలో లేపాక్షిలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ స్టే చేసిన గృహాన్ని వసతి గృహానికి మొత్తం చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా తరలివచ్చి తమ గ్రామానికి మానేపల్లి గ్రామానికి ఇక్కడ లేదు, రోడ్డు లేదని చెప్పేసి వారు నిలదీయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ చాలా మంది హిందూపురాన్ని ఎలా కైవసం చేసుకోవాలి, హిందూపురంలో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రార్థించడం వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో హిందూపురంలో వైసీపీ అభ్యర్థి గెలుపు సాధించే అభ్యర్థిని ఎవరు నిలబెట్టాలనే దీంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్యంగా ఒక సభను కూడా ఏర్పాటు చేశారు కార్యకర్తలతోనూ, అలాగే పార్టీ నాయకులతోనూ హిందూపురానికి సంబంధించి. అయితే ఈ లేపాక్షి మండపం గౌరిగానిపల్లికి రహదారి వేయడం లేదని ఇప్పుడు మంత్రిని చుట్టుపక్కల గ్రామస్తులు కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడ చుట్టుముట్టి తమ గ్రామానికి రోడ్డు వేయాలి, ఇన్నేళ్ళు అంటే 5 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మా గ్రామానికి రహదారి లేదని చెప్పేసి వారు పెద్దిరెడ్డిని అలాగే హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిని కూడా వాళ్ళు చుట్టుముట్టి అందరూ నిరసన కూడా వ్యక్తం చేశారు. చాలా భారీ ఎత్తున ప్రజలు మంత్రి పెద్దిరెడ్డిని చుట్టుముట్టారు వాళ్ళు చాలా సేపు. అయితే మంత్రి రామచంద్రారెడ్డి మాత్రం హామీ ఇచ్చి అంటే తొందరలోనే వేస్తాము, ఎలక్షన్ల లోపల మీ గ్రామానికి రహదారి వేస్తామని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే హిందూపురంలో ఒక పక్క బాలకృష్ణ పర్యటన చేస్తుంటే మరోపక్క ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇక్కడ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలతో ఈ వచ్చే ఎలక్షన్స్ లో ఎలా పార్టీ నిలబడాలి, కార్యకర్తలు కానీ లేకపోతే అక్కడ ఉన్న మళ్ళీ నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్లు కానీ ఎలా పనిచేయాలి, హిందూపురంలో తెలుగుదేశం పార్టీని అంటే తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్ళుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా హిందూపురానికి పెట్టని కోటలు తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈసారి వచ్చే ఎన్నికల్లో ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించే దిశగా కూడా వీరు సమీకరణాలు కూడా చేస్తున్నట్లు మనకి కనిపిస్తోంది. స్వప్న, థ్యాంక్ యూ సాయి.